ప్రాబిలిటీ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ ఆన్ రోలింగ్ టూ డైస్ అనేది ఇంపార్టెంట్, రైట్? ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఇస్ 7 వెన్ టూ డైస్ ఆర్ రోల్డ్ ఎట్ ఏ టైమ్. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2016లో ఇచ్చారు. ఇఫ్ టూ డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ద సేమ్ టైమ్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ ద టాప్ ఈజ్ ఎ ప్రైమ్. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2019లో ఇచ్చారు. లెట్ అస్ సాల్వ్ దీస్ టూ ప్రాబ్లమ్స్ నౌ. ఇన్ ఆర్ ఛానల్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ మ్యాథ్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్. Subscribe to our channel now and share it with your friends. Thank you. Find the probability of getting sum of the numbers on them is 7 when two dice are rolled at a time. మీరు చూస్తే ఇక్కడ టూ డైస్ ఆర్ రోల్డ్ ఎట్ ఏ టైమ్. అలా చేస్తే కనుక వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఇస్ 7. ఇది క్వశ్చన్. దానికోసం మనం ఏం చేస్తామంటే, లెట్స్ నౌ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ రోల్ టూ డైస్ ఎట్ ఏ టైమ్. డై వన్లో మీకు నెంబర్ 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4, 5 ఆర్ 6 ఏ నెంబర్ అయినా పడచ్చు, రైట్? డై 2కి వచ్చేసరికి 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు ఆర్ 6 ఏదైనా పడచ్చు, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ కాంబినేషన్. ఫస్ట్ డైలో నెంబర్ 1 పడి సెకండ్ డైలో కూడా 1 ఏ పడింది అనుకోండి. What you get is 1, 1, right? First die, 1 padi, second die lo 2 padi indan kondi, you have 1, 2. Ala raskuntu pote, you get 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5 and 1, 6. These are the possible outcomes. Ala kakanda, first die lo 2 padi indan kondi, second die lo, ee 1 inch 6 lo edaina padachu, right? Ala aithe ganaka, అవుట్కమ్స్ ఏంటి, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. ఇలాగే ఫస్ట్ డైలో 3 పడి సెకండ్ డైలో 1 నుంచి 6 వరకు ఏదైనా నెంబర్ పడచ్చు కాబట్టి అవుట్కమ్స్ ఇలా ఉంటాయి. ఇలా రాసుకుంటూ పోతే మనకి టోటల్ 36 పాజిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, రైట్? సో వాట్ ఆర్ ద పాజిబుల్ అవుట్కమ్స్? 1, 1 నుంచి 6, 6 వరకు మనం ఇక్కడ రాసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిబులే, రైట్? నౌ what is the probability definition? Probability of event E is defined as number of outcomes favorable to event E divided by number of all possible outcomes. ఇక్కడ all possible outcomes అంటే మనకి 1, 1 నుంచి 6, 6 వరకు అన్ని possible, right? So all possible outcomes ఏమవుతుందంటే number of all possible outcomes వచ్చి 6 into 6, that is 36. So total 36 possible outcomes ఉన్నాయి, రైట్? డినామినేటర్ వాల్యూ 36 అని తెలుస్తుంది. ఈ ఫార్ములాలో న్యూమరేటర్ వాల్యూ తెలియాలంటే మనకి ఈవెంట్ ఈ అనేది ఏంటో చెప్పాలి. ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 7, రైట్? వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7 కాబట్టి ఈవెంట్ ఈ అనేది సమ్ ఆఫ్ టూ నెంబర్స్, గెటింగ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7 అనేది ఈవెంట్. మీరు చూస్తే కనుక 1, 6, 2, 5 చూడండి, 1, 6 ఎంత, సమ్ 7, 2, 5 సమ్ 7, 3, 4, 7, 4, 3, 7, 5, 2, 7, 6, 1, 7, రైట్? ఈ పర్టికులర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మనకి సమ్ వచ్చి 7 అవుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అని అడిగాం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. సో యాజ్ పర్ ద ఫార్ములా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 7 ఇస్ 6/36, దట్ ఈస్ ఈక్వల్ టు 1/6. దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. ఇఫ్ టూ డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ద సేమ్ టైమ్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ టాప్ ఈజ్ ప్రైమ్. ప్రైమ్ నెంబర్ రావాలంట, సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ టాప్. నౌ లుక్ ఎట్ దిస్.
Probability of event E is defined as number of outcomes favorable to event E divided by number of all possible outcomes, right? So, మనకి ఇప్పుడు all possible outcomes, ఇంత ముందే చూసాం, all possible outcomes అనేవి 36, right? Favorable outcomes ఎన్నో తెలియాలి మనకి. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి? Sum of the dots on top is prime. అంటే ఈ నెంబర్స్ సమ్ ఎప్పుడైతే ప్రైమ్ అయిందో వాటిని కౌంట్ చేయాలి. అవన్నీ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్స్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూడండి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇదే ప్రైమ్ అనేది ఈవెంట్ ఈ అవుతుంది, రైట్? సో వాట్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ వస్తే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్, రైట్? మనకి 11 వరకు మాత్రం ఇంపార్టెంట్, రైట్? 6 + 6 అనేది 12 కంటే బిగ్గర్ నెంబర్స్ ఏమీ లేవు ఇక్కడ, రైట్? దట్స్ వై వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ దీస్ 5 ప్రైమ్ నెంబర్స్. 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అది ఎప్పుడు పాసిబుల్ అంటే 1 + 1 = 2, రైట్? 1, 1 పడినప్పుడు 2 అనేది వస్తుంది, కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 3 అనేది ఎప్పుడెప్పుడు పడే ఛాన్స్ ఉంది అంటే 3 అనేది ఎప్పుడెప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అంటే 1, 2, 2, 1, రైట్? ఫస్ట్ డైలో 2 పడి సెకండ్ డైలో 1 పడినప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ డైలో 1 పడి సెకండ్ డైలో 2 పడినప్పుడు కానీ మనకి సమ్ వచ్చి 3 అవుతుంది. ఇట్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? సిమిలర్లీ 5 కావాలనుకున్నాం అనుకోండి. ఇది 1, 3 ఉంది కదా, దాని సమ్ వచ్చి 4 అవుతుంది. బట్ 1, 4 సమ్ వచ్చి 5, రైట్? 2, 3 5 సమ్. 3 and 2 సమ్ ఈజ్ 5. 4 and 1 సమ్ ఈజ్ 5. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది వచ్చినప్పుడైనా కానీ మనకి సమ్ వచ్చి 5 అవుతుంది. అంటే గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ అక్కర్ అవుతుంది. నౌ 7 చూడాలి మనం. 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. ఈ కాంబినేషన్స్ ఎప్పుడు పడినా కానీ మనకి 7 అనే ప్రైమ్ నెంబర్ అక్కర్ అవుతుంది సమ్, రైట్? 11 కావాలి మనకి. 11 ఎప్పుడు వస్తుంది అంటే 5, 6, 6, 5, రైట్? నా ఇప్పుడు సర్కిల్ చేసిన నెంబర్స్ అన్నీ ఎన్నో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 15. ఎందుకు 15 అయినాయి? ఈ 15 నెంబర్స్ పడినప్పుడు మాత్రం మనకి సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ప్రైమ్ అవుతుంది, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ 15, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ టాప్ ఈజ్ ద ప్రైమ్ ఎంత అవుతుంది? 15/36. దిస్ ఈజ్ 3 × 5, రైట్? సో దిస్ ఈజ్ 3 × 12. సో 5/12 ఈజ్ ద ఆన్సర్. అండర్స్టూడ్?